ఆల్ ఇండియా యువజాదవ్ మహాసభ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హైదరాబాద్లోని ఖైరతాబాద్లో నిర్వహించారు. నేషనల్ అధ్యక్షుడు దినేష్ యాదవ్, స్టేట్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశ్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షుడు మాట్లాడుతూ, ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అన్ని మండలాల్లో జరిపి యాదవుల ఐక్యతను చాటుతామని మరియు తెరాస ప్రభుత్వం యాదవులకు ఇస్తున్న ప్రాధాన్యతకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తెలిజూరి శ్రీనివాస్ యాదవ్, సంతోష్ యాదవ్లు పాల్గొన్నారు. మన యాదవుల ఐక్యత కోసం కేవలం రెండే రెండు కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఒకటి శ్రీకృష్ణ అష్టమి, ఒకటి సదర్ పండుగ. ఈ సదర్ పండుగ శ్రీకృష్ణ అష్టమి గురించి మన గారు పెద్దలు పేరు రామచంద్రరావు గారు మన యూత్ లాగా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా బాగా చెప్తారు. రామచంద్రరావు మన వాళ్ళతో పాటు మన యాదవులందరూ శ్రీ చీఫ్ గొర్రెకాపురం సొసైటీలో ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు అధ్యక్షులు కానీ కార్యదర్శులు కావాలని కావాలని నా యొక్క వినవం. మళ్ళీ సర్పంచ ప్రజాప్రతినిధులుగా మన యాదవులందరూ ఇసారి చాలామంది ముందుకు వచ్చారు. సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ మా సిద్దిపేట వైస్ ప్రెసిడెంట్ సంతోష్ యాదవ్లో మన సిద్దిపేట పక్కన ఉప సర్పంచ్ మిఠాపల్లి గ్రామం ఉప సర్పంచ్ అక్కడ ఒక రెండు ప్రైవేటు ఎంఎస్సీ కంపెనీలు పడి ఆ గ్రామంలో కానీ సిద్దిపేట సరౌండింగ్ ఉన్న మన యాదవులందరూ దాదాపు ఒక 75 మంది యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించింది మన యాదవ్ ఉప సర్పంచ్. సిద్దిపేట డిస్టిక్లో ఒక 21 మంది సర్పంచులు, ఒక 17 ఉప సర్పంచులు ఈ గాను మనోహర్ ఇస్తారు. యాదవ్ చాలామంది ఎన్నుకున్నారు. వాళ్ళ కోసం మన సిద్దిపేట మా టీం నుండి చాలామంది కష్టపడారు, చాలామంది తిరిగాము. అందుకని ఈసారి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ నేను మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎక్కడ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ గొర్రె కాపాలు సొసైటీ లేవు. అది ఒక సిద్దిపేట పట్టణానికి మాత్రమే. మేము హరిశ్చంద్ర గారు కలెక్టర్ గారు